వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు నేటి నుంచే వ్యాక్సినేషన్ వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ రాష్ట్రంలో టీకా ప్రారంభం నేడే మూడు వందల ముప్పై రెండు కేంద్రాల్లో ఏర్పాట్లు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విజయవాడలో ఉదయం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ కర్ణాటకలో ఘోర ప్రమాదం పదకొండు మంది దుర్మరణం మృతుల్లో తొమ్మిది మంది మహిళలు భారీ భూకంపం ఇండోనేషియాలో నలభై రెండు మంది మృతి అత్యుత్తమ సీఎం జగన్ దేశంలో మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు విద్యార్థుల ఉపాధికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భూతం ఆమె నిర్ణేత రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ ఇక గార్డు లేని రైలు సాంకేతిక వ్యవస్థతో గార్డు సేవలకు స్వస్తి పట్టు సడలింది కీలక దశల్లో టీమిండియా తడబాటు అదనపు ఆహారం తీసుకునే పిల్లలతో ఎలా ఈరోజు వార్తల్ని చూద్దాం నేటి నుంచే వ్యాక్సినేషన్ వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు ఉదయం పది గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులైన ఆరోగ్య కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడతారు దేశంలో మొత్తం మూడు వేల ఆరు చోట్ల వ్యాక్సినేషన్ ఇవ్వనుండగా ఒక్కో చోట వంద మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో టీకా ప్రారంభం నేడే మూడు వందల ముప్పై రెండు కేంద్రాల్లో ఏర్పాట్లు ఉదయం విజయవాడలో ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేడు రాష్ట్రంలోనూ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై రెండు కేంద్రాల్లో మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మందికి తొలి దశలో వ్యాక్సిన్ వేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఒక్కో కేంద్రం వద్ద రోజుకు వంద మందికి చొప్పున మొత్తం రోజుకు ముప్పై మూడు వేల రెండు వందల మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకున్నారు విజయవాడలోని సర్వ జనాసుపత్రిలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు కర్ణాటకలో ఘోర ప్రమాదం పదకొండు మంది దుర్మరణం మృతుల్లో తొమ్మిది మంది మహిళలు వాహనం డ్రైవర్ క్లీనర్ కూడా టెంపోను ఇసుక టిప్పర్ ఢీ కొనడంతో విషాదం దావణగిరే నుంచి లేడీస్ క్లబ్ సభ్యులు గోవా వెళుతుండగా ప్రమాదం వారంతా స్నేహితులు నివాసాలు సమీపంలోనే అందరూ కలిసి సేవా కార్యక్రమాలు ఉంటారు కనుమ పండుగ రోజు సరదాగా గడుపుదామని గోవా బయలుదేరిన వారికి మృత్యువు ఎదురొచ్చింది ఇసుక టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది ఆనందంగా గడుపుదామని వెళ్తున్న పద్నాలుగు మందిలో తొమ్మిది మందిని కబళించింది వారిని తీసుకువెళ్తున్న వాహనం డ్రైవర్ క్లీనర్ ప్లానర్ను కూడా తీసింది భారీ భూకంపం ఇండోనేషియాలో నలభై రెండు మంది మృతి భారీ భూకంపం దాటికి ఇండోనేషియాలోని సులవేసి ద్వీపం వణికిపోయింది గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరు పాయింట్ రెండు తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్ళు భవనాలు వంతెనలు కూలిపోయాయి నలభై రెండు మంది చనిపోగా ఆరు వందల మందికి పైగా గాయాలు పాలయ్యారు అత్యుత్తమ సీఎం జగన్ దేశంలో మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలిచారు ఏబీపీ న్యూస్ చేసిన దేశ్ కా మూడ్ సర్వేలో బెస్ట్ సీఎంల్లో మూడో స్థానాన్ని వైఎస్ జగన్ సాధించారు తొలి రెండు స్థానాల్లో ఒడిశా సీఎం పట్నాయక్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు విద్యార్థుల ఉపాధికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఊతం విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరిచి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారా పరిశ్రమలు ఇతర సంస్థ అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వారికి ఆధునిక నైపుణ్య కోర్సులను అందించేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీల సహకారంతో వృత్తి విద్య నైపుణ్య సర్టిఫికేట్ కోర్సులను అందించనుంది విద్యార్థులే కాకుండా ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీల అధ్యాపకులకు వీటిని నేర్పిస్తారు ఇటువంటి కోర్సులు ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఈ కోర్సులను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా అందించనున్నారు ఆన్లైన్ ప్రొఫెషనల్ కోర్సులు ఏమిటో చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ బిగ్ డేటాస్ విశ్లేషణ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వెబ్ మొబైల్ డెవలప్మెంట్ మార్కెటింగ్ వర్చువల్ రియాలిటీ త్రీడీ ప్రింటింగ్ కోర్సులు ఇక సాంకేతిక నైపుణ్య కోర్సులు ప్రాబ్లం సాల్వింగ్ డిజైన్ థింకింగ్ నిరంతర అభ్యాసం ప్రాజెక్ట్ నిర్వహణ చర్చలు ప్రభావం సహకారం ఉత్పత్తి నిర్వహణ ప్రోగ్రాం నిర్వహణ డిజిటల్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ స్టోరీ టెల్లింగ్ వగైరా ఈ కోర్సులన్నింటినీ విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీల అధ్యాపకులు విద్యార్థులకు అందించనున్నారు దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించారు ఈ వెబ్సైట్లో లాగిన్ అయి అధ్యాపకులు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేరుగా తమ గూగుల్ అకౌంట్ ద్వారా వెబ్ పేజీలోని ఆయా కోర్సులను క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లోనే వాటిని నేర్చుకోవచ్చు అయితే ప్రతి కోర్సులోనూ వారి అభ్యాసన ఫలితాలను నైపుణ్యాలను గుర్తించేందుకు తుది పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు ఆమె నిర్ణీత రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు రాష్ట్రంలో నిర్ణాయక శక్తిగా అవతరించారు జనవరి పదిహేను నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల ఐదు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఇరవై రెండు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె విజయానంద్ ప్రకటించారు ఇందులో పురుష ఓటర్ల సంఖ్య రెండు కోట్ల ముప్పై వేల నాలుగు వందల ఎనభై ఆరు ఉండగా మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల ఒకటిగా నమోదైంది రాష్ట్రంలో పురుషుల కంటే నాలుగు లక్షల నలభై మూడు వేల నూట పదిహేను మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు ఇక థర్డ్ జెండర్ ఓటర్లు నాలుగు వేల నూట ముప్పై ఐదు సర్వీస్ ఓటర్లు అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎన్ఆర్ఐ ఓటర్లు ఏడు వేల డెబ్బై మంది ఉన్నారు నవంబర్ పదకొండున విడుదల చేసిన ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల యాభై మూడు పెరిగింది ముసాయిదా జాబితా తర్వాత నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై మంది కొత్త ఓటర్లు నమోదు కాగా అరవై మూడు వేల ఐదు వందల ఏడు మందిని తొలగించారు తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గతంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య నలభై ఐదు వేల తొమ్మిది వందల పదిహేడుకి చేరింది రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఏడు వందల యాభై రెండు మంది ఓటర్లుగా నమోదయ్యారు ఇక గార్డు లేని రైలు సాంకేతిక వ్యవస్థతో గార్డు సేవలకు స్వస్తి రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించే వారిలో ముందు వరుసలో ఉండే గార్డుల వ్యవస్థ త్వరలోనే కనుమరుగు కానుంది రోజురోజుకి అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థ మరింత సురక్షిత రవాణాకు సాయపడనుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే గార్డుల స్థానాన్ని భర్తీ చేస్తోంది ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వేలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతమైంది త్వరలోనే వాల్తేర్ డివిజన్లో ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు కొత్త వ్యవస్థ సఫలీకృతమైతే గార్డులను ఇతర స్థానాల్లో భర్తీ చేయనున్నారు పట్టు సడలింది కీలక దశల్లో టీమిండియా తడబాటు బూమ్రా లేడు అశ్విన్ ఆడలేదు ఇద్దరు కొత్త బౌలర్లు మరొకరు పట్టుమని పది ఓవర్లు కూడా వేయకుండా తప్పుకున్నాడు అయినా సరే గాబా మైదానంలో తొలి రోజు ఎక్కువ భాగం భారత జట్టు ప్రచితపై పట్టును నిలబెట్టుకుంది ఆరంభంలో రెండు వికెట్ల నష్టానికి పదిహేడు వద్ద ఆ తర్వాత ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు వద్ద టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది అయితే అదే అనుభవం లేమి కారణంగానే పట్టు సంపాదించాల్సిన చోట తడబడి కంగారులను పూర్తిగా కొప్పుకూల్చే అవకాశం టీమిండియాకి చేజారింది లప్షెన్ ఆదుకోవడంతో కీలక దశలో కోలుకున్న ఆస్ట్రేలియా రెండవ రోజు మూడు వందల అరవై తొమ్మిది పరుగులకు అవుట్ అయింది రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి అరవై రెండు పరుగులు చేసింది పూజారా ఎనిమిది పరుగులతోనూ ఆజింక్య రహిణ రెండు పరుగులతోనూ క్రీజులో ఉన్నారు అదనపు ఆహారం తీసుకొని పిల్లలతో ఎలా కొందరు పిల్లలు అదనపు ఆహారం మీద ఇంట్రెస్ట్ చూపరు తినిపించకపోతే ముఖం పక్కకు తిప్పేసుకుంటారు ఇటువంటి పిల్లల విషయంలో తల్లికి ఓపిక అత్యంత అవసరం పిల్లలకి ఆసక్తికరమైన ఆటల్లో మాటల్లో పెట్టి కథలు చెబుతూ చాకచక్యంగా తినిపించాలి ఒక పని అయిపోతే చాలు అన్నట్లు తొందరపాటు ప్రదర్శిస్తే బిడ్డను గదమాయిస్తే అసలు తినరు బిడ్డకు అదనపు ఆహారం ఇవ్వడంలో తల్లి తగినంత సమయం తీసుకోవాలి బిడ్డకి అదనపు ఆహారం తినిపించే గిన్నె భిన్నంగా ఉండాలి అందరూ తినే గిన్నెలోనో పళ్ళెల్లోనో పెట్టి తినిపిస్తే తినడానికి ఆసక్తి చూపించరు అలాగే అదనపు ఆహారం తినిపించే ప్లేటుని డిష్ని తరచూ మారుస్తూ ఉండాలి వాళ్ళకి పెట్టే ప్లేట్ని మరెవరికి వాడకూడదు ఆ బిడ్డకే స్పెషల్గా ఉన్నట్లు తిరిపించాలి ప్లేటుని గిన్నెని శుభ్రంగా తోమి కడిగి ఉంచాలి బిడ్డకి కాస్త తినడం వచ్చిన దగ్గర నుంచి తన చేతులతోనే తినేటట్లు ప్రోత్సహించాలి ఆహారం ఇచ్చే ముందు బిడ్డ చేతులు తల్లి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లేని పక్షంలో విరోచనాలు వాంతులు అవుతాయి అదనపు ఆహారం ఏ పూటకి ఆ పూట వండాలే తప్ప ఉదయం సాయంత్రం పెట్టడం పనికిరాదు వీలైనంత వరకు తయారు చేసిన వంటని పెట్టాలి అదరపు ఆహారంలో తల్లి తీసుకునే శ్రద్ధ బిడ్డ ఆరోగ్య ఎదుగుదలకి సోపానం అవుతుంది ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై ఆరు మందికి కరోనా పరీక్షలు చేయగా తొంభై నాలుగు మందికి పాజిటివ్ తెలంగాణలో కొత్తగా రెండు వందల రెండు పాజిటివ్ కేసులు తొలి స్వదేశీ పిస్తాల్ రెడీ భారత సైన్యంతో కలిసి డిఆర్డీఓకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తొలి తొమ్మిది ఎంఎం మిషన్ పిస్తోల్ను అభివృద్ధి చేసింది దీనికి అస్మి అని పేరు పెట్టారు హైదరాబాద్ షికాగో స్టాప్ విమానం టేకాఫ్ హైదరాబాద్ అమెరికా మధ్య ఎయిర్ ఇండియా ప్రారంభించిన నాన్ స్టాప్ విమానం శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుంది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు ఎయిర్ ఇండియా వన్ జీరో సెవెన్ బోయింగ్ త్రిపుల్ సెవెన్ టూ హండ్రెడ్ విమానం ఇక్కడ నుంచి రెండు వందల ముప్పై ఆరు మంది ప్రయాణికులతో షికాగో బయలుదేరింది ఇరవై తొమ్మిది నుంచి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయి దేశంలోనే మొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు ఈ ట్యాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణికులను చేరవేయనుంది ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి ప్రయాణ ఛార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వనుంది మెట్రో టూ టైర్ త్రీ టైర్ నగరాలను ఎయిర్ ట్యాక్సీలతో అనుసంధానిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది లేడీ గాగా జెన్నిఫర్ లోపేజ్ బైడెన్ ప్రమాణ స్వీకారంలో స్టార్ల ప్రదర్శనలు అంగరంగ వైభవంగా కార్యక్రమాల రూపకల్పన తెలంగాణలో ఒకటి నుంచి మెడికల్ తరగతులు తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతుల షెడ్యూల్ ఖరారైంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది హెచ్ఎంలు బదిలీ అయిన నాడు నేడు పనులు ఆపద్దు కొత్త హెచ్ఎంకు ఏడు రోజుల్లో రికార్డులు అప్పగించాలి పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు సైనా ఓటమి ముగిసిన భారత్ పోరు థాయిలాండ్ ఓపెన్ సూపర్ వన్ థౌజండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షటర్ల పోరు ముగిసింది ఇప్పటికే భారత స్టార్ ప్లేయర్లు పివి సింధు సాయి ప్రణీత్ ఊహించిన విధంగా తొలి రౌండ్లోని ఇంటిదారి పట్టగా తాజాగా వారి సరసన సైనా నెహ్వాల్ కిడాంబి శ్రీకాంత్ చేరారు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ లోకంకు సబ్స్క్రైబ్ చేయండి